యోయో టీవీ. మన చుట్టూ ప్రకృతి ప్రసాదించిన ఔషధాలు ఎన్నో ఉంటాయి, కానీ వాటిని ఎలా ఉపయోగించాలి, వాటి వల్ల కలిగే ఆరోగ్య లాభాలేంటో చాలామందికి తెలియదు. అలాంటి ఔషధాలలో వేప చెట్టు ఒకటి. అది ప్రకృతి ప్రసాదించిన ఔషధ గని. ఆయుర్వేదంలో ఈ చెట్టు ఉపయోగాలు అనేకంగా ఉన్నాయి. వేప చెట్టు మనకి 100% ఉపయోగపడుతుంది. వేప చెట్టు ఆకులు, బెరడు, పువ్వు, కాయలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. వేప ఆకుల నుంచి ఎండిపోయే చెట్టు వరకు మొత్తం అనేక విధాలుగా మనకి ఉపయోగపడుతుంది. వేపలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వేప ఆకులు శరీరానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్తో పోరాడటంతో పాటు ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి. శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తొలగించడంలో వేప ఆకులు తోడ్పడతాయి. అంతేకాదు, రోజు మనం స్నానం చేసే నీటిలో వేప ఆకులను కలుపుకోవడం ద్వారా అద్భుతమైన చర్మ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. వేపలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్తో పోరాడటానికి సహాయపడతాయి. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఇది మంచి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేస్తుంది. వేప ఆకు నీటితో స్నానం చేయడం వల్ల అనేక చర్మ సమస్యలు నయమవుతాయి. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించడంలో వేప ఆకులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. వేప ఆకులను పేస్ట్లా చేసి అందులో 2 స్పూన్ల పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది నల్ల మచ్చలను తొలగిస్తుంది. శరీరంలో బ్యాక్టీరియా ఉత్పత్తి కావడం వల్ల ఎక్కువ చెమట పట్టడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వేప నీళ్లతో తలస్నానం చేయడం వల్ల చెమట దుర్వాసన తొలగిపోయి చర్మాన్ని కాపాడుతుంది. వారానికి ఒకసారి వేప లేదా వేపాకు నీటితో తలస్నానం చేస్తే చుండ్రుపోతుంది. వేపాకు నీటిని వాడేటప్పుడు షాంపూ వాడకపోవడమే మంచిది. శరీరంపై బొబ్బలు, అల్సర్లతో బాధపడే వారికి వేపాకు నీటి స్నానం దివ్యౌషధం. ఇది శరీరంపై బొబ్బలు, దద్దుర్లు సమస్యను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. వేపాకు నీళ్లతో తలస్నానం చేయడం వల్ల మొటిమల సమస్యలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. వేపాకు నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది. వేపాకు నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రి తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వేప ఆకులను వేడి నీటిలో కడిగి రంగు మారే వరకు వడకట్టండి. ఆ తర్వాత స్నానం చేసే నీటిలో కలపండి. వారానికి 2-3 సార్లు ఈ నీటితో స్నానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.